బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. పొత్తుపై అవగాహన కుదిరినా సరే బీజేపీకి ఏ స్థానాలు కేటాయించాలి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేనట్టుగా తెలుస్తోంది. బీజేపీ 10 ఎంపీ స్థానాలు అలాగే 25 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని అంటున్నారు. తిరుపతి, రాజమండ్రి, రాజంపేట, అరకు, హిందూపురం, అనంతపురం, నరసాపురం ఎంపీ స్థానాలు బీజేపీ అడుగుతోంది. విజయవాడ విశాఖ సీటు కోసం కూడా పట్టుబడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇక కాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలన్నీ కూడా బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులపై చర్చలు జరిపారు. మరోసారి అమిత్ షా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో అమిత్ షా బిజీగా ఉన్నారు. అయితే ఆయన నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటు వ్యవహారం చూస్తే ఇంకా కొలిక్కి రాలన్నట్టుగానే కనిపిస్తోంది. అయితే ఇవాళ కూడా ఒక భేటీ జరగాల్సి ఉంది. ఆ భేటీ ఇంకా జరగలేదు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ప్రసాద్, ఈ రోజు మరొక భేటీ జరుగుతుందని మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ భేటీ ప్రారంభం కాలేదు. ఈ రోజు ఆ భేటీ జరిగే అవకాశం ఉందా? భేటీ తర్వాత ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎప్పుడు ఈ భేటీ జరగబోతోంది ఇవాళ? అంటే ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉంది. అమిత్ షా నివాసం నుంచి పిలుపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అమిత్ షా నివాసాన్ని చేరుకుని జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. అయితే బహుశా ఈ అసెంబ్లీ స్థానాలు కానీ లోకసభ స్థానాలు కానీ కేటాయింపులకు సంబంధించి, సర్దుబాట్లకు సంబంధించి ఒకరు ఇచ్చేది లేదు, ఇంకొకరు తీసుకునేది లేదన్న అభిప్రాయంతో బీజేపీ చాలా గట్టిగా ఉంది. ప్రధానంగా 10 అసెంబ్లీ లోక్సభ స్థానాలను ప్రతిపాదించడం జరిగింది. అయితే కనీసం 8 కానీ 8 లోక్సభ స్థానాలు కానీ పోటీ చేయాలన్నది బీజేపీ యొక్క దృఢమైనటువంటి సంకల్పం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి చర్చల్లో ఏ రకంగా కలిసి పనిచేయాలి, ఎక్కడ కూడా ఎవరు భేషజాలు పోకుండా ఒక గెలుపునే ప్రాతిపదిక తీసుకొని అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా ఏ పోటీ చేసే స్థానాలను కూడా ఎంపిక చేసుకోవాలన్నది ముగ్గురు నేతల యొక్క ఏకాభిప్రాయం. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూసినట్లయితే విశాఖ లోక్సభ స్థానంపైనే చాలా గట్టిగా బీజేపీ పట్టుబడుతుంది. ఖచ్చితంగా 1981లోనే తొలిసారిగా దేశంలో బీజేపీ ఎంత మాత్రం ప్రభావం లేని పరిస్థితుల్లోనే తొలిసారిగా బీజేపీ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గెలిచింది. అదేవిధంగా 1999లో మూర్తి టీడీపీ అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో పొత్తులో భాగంగా ఆయన గెలిచారు. అదేవిధంగా 2014లో కూడా హరిబాబు 2019లో కూడా హరిబాబు బీజేపీ అభ్యర్థిగా అక్కడ గెలవడం జరిగింది. కాబట్టి బీజేపీకి చాలా బలమైనటువంటి అక్కడ ప్రజలు, క్యాడరు, అదేవిధంగా మద్దతుదారులు ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో అనేకటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అది ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అందరూ కూడా అక్కడ జాతీయ పార్టీని కోరుకుంటారు. అది తమకే కావాలన్నది చాలా గట్టిగా నిన్న చర్చల్లో భాగంగా బీజేపీ అగ్రనాయకత్వం గట్టిగా కోరినట్టు తెలుస్తుంది. దాంతోపాటు విజయవాడ, హిందూపురం లేదా అనంతపురం, ఈ 3 స్థానాల్లో ఖచ్చితంగా తమకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి, ఆ మేరకు మీరంతా కూడా సహకరించాలని చెప్పి కూడా బీజేపీ కోరటం జరిగింది, జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖను వదులుకోవన్న అంశాన్ని మాత్రం చాలా గట్టిగా బీజేపీ అగ్రనాయకత్వం చెప్పింది. ఒకే ఒక్క స్థానం కాకుండా మరొక 2 స్థానాలపైన కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. ఈ రకంగా లోక్సభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక అవగాహన వచ్చేందుకు గాను మరొకసారి సమావేశం కాలని కూడా ఆలోచిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడింది. వీటన్నింటినీ ఆధారం చేసుకుని ఈరోజు ఏడ్చల్లోనే జరిగే ఈ సమావేశంలో, ఖచ్చితంగా అమిత్ షా నివాసంలో జరిగే ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా 8కి తగ్గకుండా 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు మించకుండా బీజేపీ పోటీ చేసేందుకు తన సుముఖతను, చాలా దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈరోజు మాత్రం ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.